నమస్కారం ప్రియా నమస్తే కొంతమంది సోషల్ లైఫ్ని మైండ్లో పెట్టుకొని అంటే ఎలా అని అంటే చాలామంది సెలబ్రిటీస్ చేసేటువంటి వ్లాగ్స్ చూస్తారు లేదు చాలామంది సెలబ్రిటీస్ చూసే చేసేటువంటి వాళ్ళు ఏది కొంటే వీళ్ళు కూడా అదే కొనాలనేటువంటి ఉద్దేశంతో కామన్ మ్యాన్ హెచ్చులకు పోయి అప్పులు చేస్తూ ఉంటారు ఎంత ఇదనంటే టెంప్టింగ్ వాళ్ళకుంది మనం కూడా తీసేసుకోవాలి చేసేసుకోవాలి అనే మోడ్లో ఉన్నారు ఒకప్పుడు సింపుల్గా చెప్పాలి అని అంటే ఫోటోషూట్ ఉంటే చూసారు కదా అన్ని పద్ధతిగా ఉండేది ఫ్యామిలీతో ఉండేది ఇప్పుడు ఫోటోషూట్లు చూసారు కదా అంటే కాదు దానివల్ల వల్ల చాలా మంది అప్పులు చేసుకుని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు వీళ్ళు కనిపించేదంతా ఫోటోషూట్లోనే లోనే ఉంటది కానీ దాని వెనక ఎన్ని అప్పులు ఉన్నాయో అడిగిన వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్లో ఎక్కువగా ఇటువంటి వాటి మీద ఇష్యూస్ ఫేస్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు కామన్ మ్యాన్ సెల్ఫ్ ఇండివిజువల్ లైఫ్ చూసుకున్న అప్పుల వల్ల చనిపోయేటువంటి వాళ్ళే ఉన్నారు కొన్ని కొన్ని యాప్ మనీ యాప్స్ ఉన్నాయి లోన్ ఇస్తున్నాయి కదా అని చెప్పేసి తీసేసుకొని నాశనం చేసుకుంటున్నారు అటువంటి సూసైడ్స్ చాలా చూసాము ఇక్కడ మనుషులకి రూపాయి విలువ తెలియదు నాగరాజు గారు రూపాలను మాత్రమే చూస్తున్నారు ఇక్కడ ఏ రూపము ఖరీదైన కారు ఏ రూపము ఖరీదైన బంగళ ఏ రూపము ఖరీదైనటువంటి డ్రెస్సులు చక్కగా మనం అలా పోతా ఉంటే షోరూముల్లో కనిపిస్తున్నాయి బయట కనిపిస్తున్నాయి తిరిగే వాళ్ళు కనిపిస్తున్నారు మన పక్కన నుంచి వాళ్ళు కనిపిస్తారు అందరూ కనిపిస్తారు ఓకే ఎప్పుడైతే మనం కూడా అలా బ్రతకాలి అనుకోవడంలో తప్పులేదు నాగరాజు ఆ డ్రెస్ వేసుకోవాలి అనుకోవడంలో తప్పులేదు నాగరాజు లేకపోతే ఆ కారు కొనాలి అనడంలో తప్పులేదు నాగరాజు కొనే స్థితికి నువ్వు ఎదిగి ఆ డ్రెస్సు వేసుకునే సందర్భము స్థితికి నువ్వు ఎదిగి నువ్వు వేసుకో చాలామందిని వింటూ ఉంటాను కదా మా బంధువుల్లో కానీ బయట పిల్లలు కానీ ఒక ఒక్కొక్క డ్రెస్ వేసుకొని వచ్చి అబ్బా ఇది ఎంతో తెలుసా ఇరవై వేలు ముప్పై వేలు అని మాట్లాడతారు నాకు అర్థం కాదు అమ్మాయి చేసేటటువంటి ఉద్యోగము పదిహేను వేలు జీతం ఓకే వాళ్ళ ఇంట్లో పరిస్థితులు అంతంత మాత్రమే ఉంటాయి వీళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయల డ్రెస్ ఎక్కడి నుంచి వస్తుంది అప్పు ఎక్కడి నుంచి వస్తుంది అప్పు అప్ప ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అసలు ఒక ఆడపిల్లకి ఇరవై ఐదు వేల రూపాయలు అప్ప ఎవరిస్తున్నారు నాకు అన్నట్లు ఈ యాప్లు లేదా నువ్వు అన్నట్లు ఇంకేదైనా ఇక మన వాటి గురించి మాట్లాడుకోవటం అనేది కరెక్ట్ కాదు ఇంకా కొంతమంది ఉంటారు వాడి ఇల్లు ఎక్కడ ఉంటుంది అని అంటే ఒక చిన్న స్ట్రీట్లో ఉంటుంది ఒక రెంట్ ఇంట్లో ఉంటాడు లేదా ఒక చిన్న ఒక ఎనభై గజాల్లోనో వంద గజాల్లోనో వంద గజాలు కూడా ఉండే అరవై గజాల్లో ఉన్నటువంటి ఇల్లు ఇవాళ చూడండి మీరు హైదరాబాద్లో ఎన్ని చూస్తారంటే ఆ ఫీట్ సిక్స్టీన్ ఫీట్ రోడ్ సిక్స్టీన్ ఫీట్ రోడ్లో కార్లు వరుసనే పార్క్ చేసి ఉంటాయి నాగరాజు ఒక్క కారైనా డబ్బుతో కొన్న కారు ఉందా అప్పులేగా ఈఎంఐలు అంటే అప్పులేగా నీకు కారు పెట్టుకునే నువ్వు కారు కొన్నావు భేష్ అందరిలో నువ్వు కారులో తిరుగుతున్నావు ఇంకా భేష్ కారు ఉందని ఎక్కి కూర్చున్నావు అది భేష్ బాగానే ఉంది కానీ ఆ కారు పెట్టుకునేటటువంటి ప్లేస్ ఉందా నీకు ప్లేసే లేదు అంటే అంత జాగా కొనేటటువంటి స్థితే నీకు లేకుండా కారును తీసుకొచ్చి నువ్వు పబ్లిక్ ప్లేస్లో పెట్టి నువ్వు షో చేస్తున్నావు నువ్వు పాతిక వేల రూపాయల డ్రెస్సు నువ్వు వేసుకొని వచ్చి ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నావు పదిహేను వేల రూపాయలు సంపాదించేటటువంటి నీ జీతం తోటి పాతిక వేల రూపాయల డ్రెస్సు కొనుక్కున్నావు నువ్వు రిచ్ అని జనాల్లో నువ్వు గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పేసి అని ప్రతి ఒక్కళ్ళకి నువ్వు అది చెప్పుకుంటూ పోతూ ఉంటే జనాలందరికీ డ్రెస్సు బాగుంటుందేమో కానీ నీ యొక్క నైజము ఎవరికి నచ్చదు క్వశ్చన్ మార్కులు ఉంటాయి ఎప్పుడు నిన్ను మెచ్చుతారు అనంటే అరే నువ్వు పాతిక వేల రూపాయల జీతం సంపాదించుకుంటూ చక్కగా ఐదు వేల రూపాయలు పెట్టి ఒక మంచి డ్రెస్సు కొనుక్కో బా మంచి ఉద్యోగం చేసుకుంటున్నావే మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటున్నావు ఓకే నువ్వు సేవింగ్స్ ఏ ఆ సేవింగ్స్ని పొగుడతారు నీ డ్రెస్సును పొగటరు ఇవన్నీ షో పుటప్పులు నాగరాజు గారు షోపుటప్పుల కోసం జనం ఎలా అయిపోయారంటే ఫాల్స్ ప్రస్టేజస్ పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంట ఎందుకు అనంటే పులికి చారలు ఉంటాయి కాబట్టి జనం భయపడుతున్నారు కాబట్టి నేను కూడా చార్ నాకు కూడా ఉంటే బాగుంటుందని నేను వాతలు పెట్టుకుందంట కుళ్ళిపోయి 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 లోపల గాయాలు తగ్గక చచ్చిందంట అది అట్లా వీళ్ళు కూడా ఏంటి అని అంటే నాగరాజు కారు కొనేసాడు కాబట్టి ఇంకా ప్రియా చౌదరి కారు కొనలేదు అని చెప్పేసి అని నేను కారు కొంటానని చెప్పి నీకు ఎన్నాలైంది ఎనిమిది నెలలు అయిందా ఎనిమిది నెలలు పైన అయింది ఇంతవరకు కొల్లా ఎందుకు కొల్లా ఈ లోపు నువ్వు కొనేసావు కానీ కొన్లా ఎందుకు ఆలోచిస్తా నేను ఇప్పుడు నేను కారు కొన్నాను అంటే నెలకు వచ్చేసరికి నాకు యాభై వేలు అక్కడ పెట్టాలి యాభై వేలు నేను ఒక కారు మీద నేను ఇన్వెస్ట్ చేస్తూ కూర్చుంటే నాకు మిగిలినటువంటి ఇష్యూస్ ఉన్నది ఆ కెపాసిటీ ఉన్నది నేను పెట్టగలుగుతాను కానీ అంత అమౌంట్ నాది ఎప్పటికవుతుంది ఆ కారు సో క్యాబ్ బుక్ చేసుకున్నానంటే బోల్డ్ అన్ని కార్లు నాయేగా జనాలు అందరూ మాట్లాడతారు మేడం మీరు ఆటోలో తిరుగుతున్నారా మేడం మీరు కారులో మీరు క్యాబుల్లో తిరుగుతున్నారా అవునప్ప నా సౌలభ్యం నన్ను గుర్తిస్తున్నారా నే నన్ను మోసుకొచ్చే వాహనాన్ని గుర్తిస్తున్నారా ఐ డోంట్ ఫీల్ ఐ నవర్ ఫీల్ అండి ఇలా వెళ్తూ వెళ్తూ నాకు ఆటోలు క్యాబులు బుక్ అవ్వలేదు అంటే సర్వీస్ ఆటో అయినా ఎక్కేసి వెళ్ళిపోతానే నాకు కావలసింది టైము సేవ్ అవ్వడము నా పని అవ్వడం అక్కడ నన్ను గుర్తించిన వాళ్ళే నాకు ముఖ్యం నా స్థితిని గతి స్థితిగతి ఖచ్చితంగా ఉండాలి ఈ సమాజంలో మనం ఎదగాలి ఇది నేను ఏంటో ఎదిగాను బట్ నేను కార్లు కొనుక్కొని బిల్డింగులు కొనుక్కోవాలి అని అంటే నాకు ఒక సొంత ఇల్లు నాకు రెండు కార్ పార్కింగ్లు ఉన్నాయి ఒకటి కాదు రెండు ఉన్నాయి కార్ పార్కింగ్ బట్ కారు కూడా లేదు దాంట్లో నాకు సొంత ఇల్లే ఉంది మరి లేదే అది లేకుండా ఏమీ లేకుండా పొట్ట చేత పట్టుకునేది పక్కనోడు బెంజికారు వేసుకొని అరవై వేల ప్రియుడ్ వేసుకుని తిరిగేదాన్ని చూ చూపిస్తాను నేను నీకు సాఫ్ట్వేర్ కంపెనీలో యాభై వేలకు ఉద్యోగం చేస్తూ పక్కనోడు బెంజికారు వేసుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగానికి వెళ్ళేదాన్ని నేను చూపిస్తా ఎక్కడ జరుగుతున్నాయి ఇవన్నీ ఏం జరుగుతున్నాయి ఇవన్నీ ఆశ మనిషికి ఒక ఆశ ఆ ఆశ ఉండాలి నాగరాజు ఎదగాలనేటటువంటి ఆశ ఉండాలి తప్ప ఎదుటివాణ్ణి కొట్టి నేను బ్రతకాలి తొక్కేసి బ్రతకాలి అనేటటువంటి ఆశ ఉంది అనుకో అది నీ పతనానికే దారితీస్తుంది ఎక్కువ డబ్బు కావాలి ఎందుకు ఎక్కువ డబ్బు కావాలి తొందరగా ఎదగాలి తొందరగా ఎప్పుడు ఎదుగుతామో రిస్క్ చేస్తే ఇదే మాట మాట్లాడతారు యూత్ చాలా మంది రిస్క్ చేస్తే ఎదుగుతాం నీ స్థాయికి మించిన రిస్క్ చేస్తే ఏమవుతుంది ఇందాక చెప్పాను కదా పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఏం జరిగింది బాగా నల్లగా రావాలని కర్ర పెట్టుకుందంట అది కాస్తే ఏమైంది లోపలికి అంతా తినేసి తినేసి కుళ్ళిపోయి మొత్తం అదే కుళ్ళిపోయి నాశనం అయిపోయి చచ్చిపోయింది దానికి మెడిసిన్ కూడా పనిచేయాలి అంత ఘాటుగా పెట్టుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే పదివేలతోటి స్టార్ట్ చేసినటువంటి ఈ జీవితం అప్పులు అది అలవాటైపోతే గనక ఆ అప్పుల్ని నీకు ఒక విషయం తెలుసలేదో కానీ అప్పులు చేసేటటువంటి వాళ్ళు మాటలు ఉంటాయి నాగరాజు దాని దుంపదగ కోటలు దాటిపోతాయి అన్నమాట అంత అద్భుతంగా మాటలు చెప్తూ ఉంటారు అలా మొదలుపెట్టినటువంటి జీవితాలు ఫాల్స్ లోకి వెళ్ళిపోయి దాంట్లో నుంచి బయటికి రాక వీళ్ళకి చాలామంది బలైపోయారు వీళ్ళు బలవడం ఒక సెక్టర్ ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి వాళ్ళ సెక్టర్ ఒకటైతే వీళ్ళకి బలైన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పమంటావు అందుట్లో ఆ కావుకి నేను కూడా చెందుతా అప్పులు ఇప్పించి ఇరుక్కుని వాళ్ళతో తిట్లు తిని ఇంకొకటి చేసి ఇంకొకటి చేసి లేదా నేనిచ్చి నాశనం అయ్యి ఇవన్నీ కూడా నేను తిరిగి వెళ్ళి అడిగామనుకోండి అంటే ఒకటి నాగరాజు ఎక్కడ ఎవడికి ఏ టైంలో చెక్ పెట్టాలనేది ఇప్పుడు నేను బాగా నేర్చుకున్నాను కాబట్టి ఆ ఆ స్థితిలో నేను కొంచెం సేవ్ అయ్యొచ్చా సేవ్ అవ్వన సిచ్యువేషన్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఆడది ఉందా బా పాప నోరు మగాడినిచ్చి పెళ్లి చేశారు ఓకే వాడి యొక్క మెతకతనం ఏంటనేది దీనికి బాగా తెలుసు దీనికి ఇది ఎట్లాంటిది అని అంటే ఎదురుగుండా కూర్చోని ఒక మగాడితో రొమాన్స్ చేస్తూ కూడా ఏం చేస్తున్నావంటే అబ్బబ్బే అంకులు తినలేరు కాబట్టి నేను పాలు తాగారు తుడుస్తున్నానంట అది ఎక్కడ తుడుస్తుందో అక్కడ తుడుస్తుంది పాలు తాగేది నోట్లో అది తుడిచేది వేరే చోట అంత నమ్మించే జనాల్ని అంత వయ్యారికి పాపం ఒక అనామకుడినిచ్చి పెళ్లి చేశారు చేయడం మొదలుపెట్టిన తర్వాత దీనికి విపరీతమైన ఆశ కారుల్లో తిరగాలి లగ్జరీ బతు బతుకు బతకాలి ఇంకొకటి బతకాలి పాపం వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ బాగానే సంపాదిస్తున్నాడు ఓకే అప్పుడు వాడిని గీకింది ఇట్లాగా ఇది ఎక్కడి నుంచి నేర్చుకొచ్చిందో తెలియదు ఏంటి అని అంటే షేర్లు ఆడదా పెడదాము మనము ట్రేడింగ్ చేద్దాము బోల్డైన డబ్బులు కుప్పలు కుప్పలు వచ్చేస్తాయి అని చెప్పేసి అని మొదట్లో పెట్టింది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు బెట్టింగ్స్ కానీ షేర్లకు కానీ మీరు మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు చిన్న అమౌంట్ పెట్టినప్పుడు చిన్న అమౌంట్ ఇమీడియట్గా వచ్చేస్తుంది ఓకే అది దాన్ని దాటి పెద్ద అమౌంట్లోకి ఎప్పుడైతే వెళ్తారో ఖచ్చితంగా మీ పతనానికి దారి అది ఓకే పాపం ఒకటి రెండు ఫ్లూక్లో దొరికినాయి మొగుడు కూడా భలే ఉందే అన్నాడు నీకు తెలీదా పదివేలు ఇవాళ ఇచ్చావు కదా రేపు ఇరవై వేలు ఇవ్వండి ఇచ్చింది దొబ్బని అని ఏ నువ్వెందుకు ఫీల్ అవుతావు నలభై వేలు ఇవ్వు నలభై వేలు షేర్లు బోల్డ్ అంతా బాగున్నాయని నలభై వేలు గుంజింది అలా 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 మొదలు పెడితే అది నలభై లక్షలు వెళ్ళింది మొత్తం మొగుండి నాకేసింది ఆడబొడుచు నగలు నాకేసింది అత్త మామల్ని దిజ్జి చేసి పారేసింది ఈ న ఇవన్నీ ఏం చేసావు అని నిలదీసేసరికి తల్లి ఒకటి ఉందబ్బా అదమ్మో దాన్ని చూస్తే ఏమనిపిస్తుందో తెలుసా అసలు నీ ఇంట్లో ఉన్న నగలు నీ కారు అన్నీ అమ్మేసేసి దానికి తిండి పెడితే కొంచెం బాగా బలుస్తుందేమో అనుకుంటావు నువ్వు అట్టుంటుంది కానీ ఖతర్ నాకుది అనమాట అది ఏం చేసి అది కూతురికి ఫుల్ సపోర్టు ఎందుకు అని అంటే ఆ కూతురు అంటే బాగా ఇప్పి ఇష్టం కూతురు అంటే కూతురు అంటే పిచ్చి ఇష్టం కాబట్టి ఎంతమంది పిచ్చివాళ్ళని చేశారో వీళ్ళిద్దరు కలిసి అత్యాసకు పోయి ఈ విధంగా పాస్ ప్రస్టేజెస్కి పోయి ఎన్ని కాపురాలు కూల్చారో నేను చెప్తాను ఓకే అది అయిపోయిన తర్వాత నలభై లక్షలు దాటిని అప్పులు తేలిని తేలిన తర్వాత ఇది ఏంది అని మొగుడు టైట్ చేయటం మొదలుపెట్టాడు కొంచెం ముందు మర్యాదగా నువ్వు ఏం చేసావో చెప్పు అని అంటే అది ఎంత నైజం అంటే ఇప్పుడే మంచి నీళ్ళు తగోస్తాను అక్కడికి వెళ్ళి కూల్ డ్రింక్ అని చెప్పేసాను అక్కడ పోతుంది తర్వాత గంట తర్వాత వస్తుంది ఎక్కడ అని అంటే ఇప్పుడే అంకుల్ కనపడితే కూల్ డ్రింక్ ఇప్పించాను అంటది పోయి అంకుల్కి ఫోన్ చేస్తే ఓరయ్యా నేను అక్కడ బెంగళూరులో ఉన్నాను నాకు ఎప్పుడు కూల్ డ్రింక్ ఇచ్చింది మీ ఆవిడ అంటే ఎక్కడికి వెళ్ళినావే అని అంటే ఇప్పుడే అంకుల్కే కూల్ డ్రింక్ ఇప్పించే కావాలంటే నువ్వు చూడని మాట్లాడుతుంది వాడు బెంగళూరు నుంచి ఫోన్ చేసినా కూడా అంకుల్ ఇప్పుడే కదా నాతోనూ కూల్ డ్రింక్ దాగిపోయిన మాటది అది అంత మాదేది అయిపోయిందా ఈ భర్త ఎక్కువ అడుగుతున్నాడు ఈ అప్పులన్నీ చుట్టుముట్టేసినాయి అని చెప్పేసి అని అనగానే ఒక అంకులు అక్కడ పాపం దగ్గర బంధువు చాలా క్లోజ్ బంధువు ఒక సలహా ఇచ్చాడు ఏమై నీ మొగడి మీద ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసులు బనాయించి దొబ్బేసి వాడి ఆస్తులు దొబ్బేసి వాడి దగ్గర నుంచి డబ్బులు లాగేసి డివోర్స్ ఇచ్చి పడి దొబ్బితే వాడిని బెదిరిస్తే వాడు డబ్బులు ఇస్తాడు అప్పులు తీర్చుకోవచ్చు అని అది కాస్త ఏమైంది మోత ఆ తండ్రి కూడా కూతురు ఏం చెప్పిందో అది వినేసి ఏం ఏమేడ్చిందో అది వినేసి అమ్మో నాకు ఒక్కగానొక్క కూతుర్ని నేను ఇంత చేసుకున్నాను కదా రాన్ రాయం బళ్ళు అని చెప్పి ఓ రెండు మూడు బళ్ళు టాటా సుమోలు వేసుకొని వెళ్ళి పాపం ఆడ ఆఫీస్ మీద పడి నానా బీభత్సం చేసి ఆడిని బయటికి లాగి మీడియాలకు ఎక్కించి రచ్చరచ్చ చేసి అప్పుడే ఒక ఇష్యూ జరిగింది గురుప్రసాద్ అని చెప్పేసి ఒక ఇద్దరు పిల్లల్ని చంపేశారు ఇద్దరు పిల్లల్ని చంపేసి ఆ పిల్లోడు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఇష్యూస్లో ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి అతను ఆత్మహత్య చేసుకున్నాడు ఆ కేసు దీని అమ్మ దానికి ఎన్ని తెలియత అట్లా చూడు ఆ కేసుని లీడ్ తీసుకుని నా పిల్లల్ని చంపేస్తాను అంటున్నాడు ఇంకేముంది నా బతుకు అనగానే మీడియా ఏ చవితలు పడేసిందండి అభాగ్యురాలు ఆనాథా ఇంకొకటి ఇంకొకటి అని దీనికి చెరతాలు భజనలు కొట్టేసింది వాణ్ణేమో దుష్టుడు దుర్మార్గుడు కోట్లకు పరుడు ఆ కట్న వేధింపులు డా మనాళ్ళు భలే చేస్తారు కదా ఇంత ఉంటే అంత రచన చేసి పడేసి ఆడిక చివరికండి కాళ్ళబేరానికి వచ్చి వాడి గాక ఎందుకనంటే మరి ఆడది నోరిప్పి మాట్లాడి పిల్లల్ని చంపేస్తాడు ఒక మాట మాట్లాడేసరికి వణికి చచ్చిపోయి అందరూ కలిసాడిని బిగేసి ఆడదాన్ని నమ్మి మొత్తం ఊడ్చి డివోర్స్ ఇచ్చి కాంపన్సేషన్ పిల్లలకి ఏదో ఇచ్చారు దాని దుంపదగా డబ్బులు వేసిన తర్వాత అందరూ అందరూ అమ్మాయికే సపోర్ట్ చేశారు ఆడది అమ్మో వీడే ఇట్లా చేశాడు వీడే ఇట్లా చేశాడు వాడు మొత్తుకుంటున్నాడు నాయన ఇది ఇన్ని చేసింది నన్ను నమ్మండి నన్ను నమ్మండి అది నార్మై నువ్వు చేయకపోతే నీ పెళ్ళా ఇది చేస్తుందా నువ్వదా నువ్వు ఇదా డామ్ డూమ్ డూసుకొని అండ్ తన్నీదంతా పనిచేసి తన్నారు కోట్లకి ఇచ్చారు నానా విభజన చేశారు కట్ చేస్తే ఆ ఫిక్స్డ్ డిపాజిట్ వేసిన తర్వాత మూడు రోజులకు డబ్బులు లేవు లేవు ఏం జరిగింది పాప అని ఏమన్నా మీరు అడుగుతారేమో అదే కదా కాకిత్తుకెళ్ళిపోయింది హౌ హౌ కాకిత్తుకే మరి అప్పుడేమో మొగుడుగాడు కొట్టాడు ఇరవై లక్షలు డిమాండ్ చేస్తున్నాడు నన్ను ఏదో చేసేస్తున్నాడు అయ్యో రండి 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 మీడియా ముందు ఏసి ఆ ఊతికి ఆరేసి క్లిప్పులు పెట్టి నానా బేబచ్చం చేసిన ఆ పతివ్రత శిరోమణి పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ విదిన్ డేస్ కథం ఏం జరిగిందో తెలియదు ఏమైనాయో తెలియదు అయిపోయిందా అప్పుడు కూడా తల్లి ఏంటమ్మా ఇది అని అంటే దానికి స్టోరీ తర్వాత చెప్తా అది అయిపోయిన తర్వాత తర్వాత ఏం జరిగింది ఒక ఇహా అది చేసి ఇది చేసి దాని కథలు ఈ స్టోరీలు ఇవన్నీ అయిన తర్వాత ఎవరో నాలు ముందుకొచ్చి ముందుకు వచ్చి ఎందుకు లేమ్మ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని చెప్పేసి అని ఒక చోట ఉద్యోగంలో పెట్టారు ఓకే ఉద్యోగంలో పెట్టిన తర్వాత వన్ ఫైన్ అక్కడికి ఒక పది మందో పదిహేను మందో దా ఆ సంస్థ మీద పడిపోయి నానా బేభత్సం చేసే అవతలు పడేసారు ఏంటి అని అంటే మా దగ్గర ఇది కొన్ని లక్షల రూపాయలు లక్షలు ఎన్ని లక్షలు ఉంటాయో చెప్తే ఆశ్చర్యపోతారు అప్పులు తీసుకుంది పారిపోయి వచ్చి ఇక్కడ కూర్చొని ఉంది తెలియట్లేదు మాకు అప్పులు కడితే ఇక్కడి నుంచి పోతామని అంటే వాళ్ళు కాస్త అక్కడి నుంచి పీకి పారేశారు మొగుడు ఎదవని ఈ ప్రపంచాన్ని నమ్మించిన ఈ ఇన్ని లక్షలు ఎక్కడ అప్పులు ఎక్కడి నుంచి ఒక ఆడదానికి పుట్టినయ్యి ఈ అన్ని ఏం జరిగినాయి మొత్తం అక్కడి నుంచి రోడ్డు మీద పడ్డారు రోడ్డు మీద పడేసరికి కూతురు యొక్క వ్యవహారం తెలిసినటువంటి తండ్రికి అప్పుడు నిజాలు తెలుసుకొని హార్ట్ అటాక్ వచ్చింది హి హార్ట్ అటాక్ అండ్ హేట్ ఎక్స్పైర్డ్ అమ్మాగుతుళ్ళు రోడ్డు మీద పడ్డారు మరి ఇప్పుడు కావాలిగా అప్పుడు ఏం చేశారంటే ద డే వల్ల నీ మొగుండ్ని కొట్టు నీ మొగుడ్ని డబ్బులు తెచ్చుకో నీ మొగుడుతో డబ్బులు తీర్చు అని అన్నారు కదా ఆ యొక్క పెద్ద మనిషి వీళ్ళ వెనకాతలే ఉన్నాడు అన్నీ నడిపించుకుంటూ 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 వాళ్ళన్నీ అయిపోయినాయి ఎక్కడెక్కడ డైరెక్షన్లు ఉన్నాయో అక్కడ అన్నీ నాకేశారు అన్ని తినేశారు చివరికి ఇట్టా చూస్తే ఈ పెద్ద మనిషే కనిపించాడు అనమాట వాళ్ళకి షెల్టర్ ఇవ్వడానికి ఏం చేశారో తెలియదు నాగరాజు వన్ ఫైన్ డే ఇతని ఇంట్లో నుంచి పెళ్ళం పిల్లల్ని వదిలేసేసి జంప్ వీళ్ళిద్దరిని పెట్టుకుని కాపురం చేసుకుంటున్నాడు ఇద్దరిని ప్రపంచానికి ఏం చెప్తాడు అనంటే ఓ భర్త చనిపోయిన ఆడది మొగుడు వదిలేసిన ఆడదాన్ని నేను పోషిస్తున్నాను ఆదుకుంటున్నాను తప్ప అని మరి ఎదవా మరి నువ్వు వదిలేసి వచ్చిన నీ పెళ్ళం పిల్లల్ని ఎవడు ఆదుకోవాలరా బయటికి ఏం చెప్తారు అనంటే నా కూతురు అది కూతురు ఇది చెల్లెలు కదా భార్య చూసి 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 ఎక్కడ ఎక్కడ పెట్టాలో అన్నీ పెట్టి వన్ ఫైన్ డే రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది కూతురుతో ఓకే తర్వాత ఎపిసోడ్ ఏం జరిగిందో ఇంకా నేను చెప్పాను నాగరాజు సస్పెన్స్ థ్రిల్లర్ పార్ట్ టూ తీసుకుందాం బతుకులు రోడ్డు మీద పడి అడుక్కు తింటుండే ఇది భవిష్యత్తు పార్ట్ టూ అక్కర్లే ఒక తప్పుని కంట్రోల్ చెయ్యకపోతే కాపురాలు కూల్చేటటువంటి జాతులు తయారవుతాయి ఫాల్స్ ప్రస్టేజెస్లో పడి ఎన్ని మోసాలు జరుగుతున్నాయి ఎన్ని కాపురాలు పోతున్నాయి ఎంత విచ్చలవిడితనం జరుగుతుంది చివరికి చేతగాక ఆత్మహత్యలు చేసుకుని ఆత్మహత్యలు దారి పడుతున్నారు మొదట్లోనే తల్లి కూతుర్ని కంట్రోల్ చేసి ఉన్నట్టయితే కాపురం బాగుపడేది కదా ఇవాళ రోడ్డు మీదకి వచ్చి తిండికి కూడా గతి లేనటువంటి స్థితికి వాళ్ళు దిగజారిపోవడానికి కారణం ఏంటి ఫాల్స్ ప్రొస్టేజెస్ కాదు ఎస్ చాలా మంది నేను చెప్తున్నాను కదా నా చుట్టూ ఉన్నటువంటి సర్కిల్ కూడా బెంచ్ కార్లు అవి ఇవి అన్నీ మెయింటైన్ చేసేస్తా ఉంటే మొన్న బెంచ్ కార్ తీసుకున్నారు కదా అది కదా ఇది కదా అంటే మమ్మ అంటే చూడు మమ్మ అందరు బెంజ్ కార్లు కొన్నారు అవి కొన్నారు ఇంతవరకు ఒక్క కారు కూడా అంటే నేను అన్నాను నేను అంటున్నాను అనమాట అమ్మ కార్ కొన్నారంటే గంజి తాగాలి నువ్వు నేను ఇంట్లో కూర్చొని ఎందుకంటే దాన్ని మేపాలు నేను ఆ స్థాయి స్థితి వచ్చిన రోజున డబ్బు పెట్టి బెంజ్ కారుగా ఉంటా లేదు అని అంటావా ఈఎంఐలోనే కారు ఉంటా కానీ నాకంటూ ఒక స్థితి ఉండదు దాన్ని మెయింటైన్ హ్యాపీగా మెయింటైన్ చేయాలి నేను దాన్ని అప్పటి వరకు జస్ట్ వెయిట్ అండ్ సీ ఈ స్థితి రాబట్టి నేను పడిపోకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ నా డెప్స్ ఉన్నాయో మెల్లగా క్లియర్ చేసుకుంటూ నేను బ్యాలెన్స్ గా ఉన్నాను అదే ఇప్పుడు నాకు ఈఎంఐలో ఒక్కొక్క రెండు కోట్ల రూపాయలు ఇల్లు ఈజీగా వస్తుంది నాగరాజు ఉన్న ఇల్లు అమ్మి పారేసుకుని నేను ఒక నాలుగు కోట్లు కొనుక్కొని నేను ప్రియా చౌదరి కాబట్టి అయి ప్రియా చౌదరి కాబట్టి వద్దు ఇప్పుడు ఉన్నటువంటి ఇల్లు అవసరం లేదు నాకు ఒక పెద్ద విల్లా కావాలని చెప్పేశానంటే నాకు ఈఎంఐలు వస్తాయి లోన్లు వస్తాయి అన్ని వస్తాయి ఎవ్రీథింగ్ వస్తాయి నాకు అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా దండగా ఉన్నారు తీసుకొని కూర్చున్న తర్వాత నా పరిస్థితి ఏంటమ్మా ఇచ్చేవాళ్ళు ముందు నా వెనక ఏ ఏ లేవు కాబట్టి ఇస్తారు ఇచ్చిన తర్వాత పీక్కోవడానికి మొదలుపెట్టిన తర్వాత ఆ స్థితిని నేను తట్టుకోవాలి కదా తట్టుకోలేకపోతే ఏమవుతుంది అదే విల్లాలో ఊరేసుకొని కూర్చోవాలి ఏ అదే కారు టైర్ కింద చూసుకోవాలి అవసరమా ఇవన్నీ ఫాల్స్ ప్రస్టీజస్ యువత మానండి మానకపోతే ఇవాళ బాగుంటుంది రేపు బాగుంటుంది ఒక ఐదేళ్లు బాగుంటుంది ఒక పదేళ్ళు బాగుంటుంది మీ ఆరోగ్యం క్షీణించిన తర్వాత మీ వయసు క్షీణించిన తర్వాత మీకు మీ కుటుంబానికి మింగడానికి మెతుకులు కూడా పుట్టవు ఈ ప్రపంచంలో అదొక్కటి మాత్రం చెప్తున్నాను నాగరాజు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు థ్యాంక్ యూ